సిటికేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కంటే కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ బలమైనదని ఎంఎస్ఓల రాష్ట్ర నాయకుడు కొల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కంటే కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ బలమైందని ఎంఎస్ఓల రాష్ట్ర నాయకుడు కొల్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకుడు మచిలీపట్నం సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ప్రసంగించారు. గత ప్రభుత్వం పోల్ ట్యాక్స్ విధించిందని, అయితే పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని ఉద్యమించామని, అయితే ఏపీఎస్ఎఫ్ఎల్ ఏర్పాటు ద్వారా నాటి ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసిందన్నారు. పోల్ ట్యాక్స్ విధించిన గత ప్రభుత్వానికి ఎన్నికల్లో కేబుల్ ఆపరేటర్ల సత్తా చాటి చెప్పామన్నారు. తదుపరి ఏర్పడిన ప్రభుత్వం పోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, సదరు హామీని అమలు చేయమని, పోల్ ట్యాక్స్ జీవో రద్దు చేయమని మాత్రమే మేము అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కంటే కేబుల్ వ్యవస్థ బలమైందని కొల్లు శ్రీనివాస్ పేర్కొంటూ ఈ విషయం గత ప్రభుత్వం ఓటమి చెందడంతో రుజువైందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కేబుల్ రంగం కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కేబుల్ పోల్ ట్యాక్స్, ఈ కేబుల్ పోల్ ట్యాక్స్ అనేది గత ప్రభుత్వం విధించినప్పుడు చాలా ఉద్యమం చేపట్టినప్పటికి కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అనే ఒక సంస్థ ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. కారణం ఏంటంటే, ప్రతి ఆపరేటర్కి డమ్మీని క్రియేట్ చేసి అప్పుడు ఆపరేటర్లను నష్టపరిచే విధానంలో గత ప్రభుత్వం ఉంది కాబట్టి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లందరూ కూడా గళమిప్పి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ కంటే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ చాలా గొప్పది అని ప్రభుత్వం గుర్తించాలి. గత ప్రభుత్వం పోవడంలో మనం కూడా కొంత పాత్ర వహించాం. కాబట్టి మనకి కావాల్సింది ఒక్కటే, మీరు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుని వెంటనే పోల్ ట్యాక్స్ రద్దు చేయండి, జీవోని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదొక్కటే మాకు చేసి పెట్టండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం పోవడానికి కారణాల్లో మేము కూడా ఒకటే మాత్రం చెప్తున్నాం గ్యారంటీ. అందరికీ తెలిసిన విషయం అది. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా అంతకంటే గొప్ప వ్యవస్థ కేబుల్ వ్యవస్థ అని మాత్రం తెలియపరచుకుంటూ. ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ యొక్క సంక్షేమ సంఘానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలోని ధర్నా చౌక్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డ్ అనేటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్విబిసి ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని కలగజేయాలనేది కూడా గతం చేయటం అనేది జరిగింది. దీని మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయటం జరిగింది. ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి ఈ తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసిన వెంటనే వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో రిలీజ్ చేయబడినటువంటి జీవో పోల్ ట్యాక్స్ విధించినటువంటి ఉందో దాన్ని రద్దు చేయమని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతో పెద్ద మనసు కలిగి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, కేబుల్ రంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, మనకు సహాయపడతారు అనేటువంటిది కూడా. కేబుల్ టీవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్లు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరికందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సజ్జల నాగేశ్వరరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యలు వినత పత్రికను స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యలు వినత పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల నాగేశ్వరరెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి తప్పకుండా వీళ్ళకి పాజిటివ్గా ఏదైతే వీళ్ళు ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల నుంచి తొలగే విధంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం పనిచేసే వ్యక్తి, అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు వీళ్ళ సమస్యల మీద కూడా సానుకూలంగా స్పందిస్తారు.
అందుకే నన్ను రిప్రజెంట్ చేసిన తీసుకురామని పంపించారు కాబట్టి సార్ కూడా సజలంగేశ్వరరెడ్డి గారికి ఇచ్చి కొద్ది రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా నేను స్టేట్ వైడ్గా ఆపరేటర్లందరూ మా అసోసియేషన్ తరఫున పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది గత వారం రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి మా సోషల్ మీడియాలో మా దాంట్లో కానీ ఆల్రెడీగా 2-3 రోజుల నుంచి శాటిలైట్ ఛానల్లో కానీ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా స్పందించి మాకు నిన్న రాత్రే మాకు సాంకేతికాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. దీన్ని ధర్నా కింద కాకుండా మహాసభ కింద పెట్టండి, మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఎలక్షన్ లోపు ఇస్తామని చెప్పేసి ఇందాక గౌరవనీయులు మంత్రి వెళ్ళినటువంటి వెల్లంపల్లి గారు ఏం చెప్పారు అది మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఆల్రెడీగా మా అసోసియేషన్కి మెసేజ్ రావడం మూలన దీన్ని ధర్నా చౌక్లోనే మహాసభగా నిర్వహించడం జరిగింది. మా యొక్క డిమాండ్ల్ని మా యొక్క సమస్యల్ని ఇప్పుడు ఈరోజు కూడా ఇప్పుడు వెల్లంపల్లి గారికి సభాముఖంగా తెలియజేశాం కనుక వారు కూడాను గవర్నమెంట్ తరఫున మేము వచ్చాము, సజ్జల గారే మమ్మల్ని మాకు పంపించారు ఇక్కడికి కాబట్టి సానుకూలంగా స్పందిస్తాను అన్నందుకు వారికి ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది త్వరితగతిన అవ్వాలని కూడాను ఈరోజు నుంచి మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి కమిటీ కూడాను వారం రోజుల్లోపు దీన్ని పరిష్కారం అవ్వాలన్న ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షులు గౌతమ్రెడ్డి గారిని సమక్షంలో మళ్ళీ కలిసి మళ్ళీ మీట్ అయ్యి కూడాను ఈ సమస్యకి వారం రోజులు పరిష్కారం దిశలో కూడా మేము ఒక అని నిర్ణయించుకొని ఈ సభకు వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడాను మా అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజే. ఇవాళ మేము పోల్ ట్యాక్స్ గురించి ధర్నా చౌక్లో ధర్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సాలుకొన స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను తీరుస్తారని ఆపరేటర్ అందరూ కూడా మేమందరూ కూడా చాలా ఆశాభంగం ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంతమంది సోదరులు ఆపరేటర్ల సోదరులు వచ్చారంటే చాలా 4 సంవత్సరాల నుంచి కూడా ఆపరేటర్ సోదరులు ఈ పోల్ ట్యాక్స్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని ఈరోజు తొలగిస్తారని ఆశిస్తూ మచిలీపట్నంలో 3 కోట్ల రూపాయలతో 6 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు తెలిపారు. మచిలీపట్నంలో 3 కోట్ల రూపాయలతో 6 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్టు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో 1.5 కోటి రూపాయల వ్యయంతో నిర్మించే 3 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్ని కిట్టు శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం పోర్టు పనుల ప్రారంభానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సిందిగా చేసిన విజ్ఞప్తికి సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో 42వ డివిజన్లో వడ్డెర కమ్యూనిటీ హాల్, 49వ డివిజన్లో భవన నిర్మాణ కార్మికుల కమ్యూనిటీ హాల్, 14వ డివిజన్లో ఏకలవ్య కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. మరో 3 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని పేర్ని కిట్టు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మేడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాద, కార్పొరేటర్లు పల్లి శేఖర్, కాగిత జవహర్ లాల్, చీలి రుచిత, వైసీపీ నాయకుడు చీలి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. 42వ డివిజన్లో, 49వ డివిజన్లో అలాగే 14వ డివిజన్లో ఈరోజు 3 కమిటీ హాల్కి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 50 లక్షలు కేటాయించడం జరిగింది. జగన్ గారు మనకి పోర్టు పనులు మొదలు పెడతాకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సార్ మాకు ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అడిగిన దాంట్లో సార్ మాకు ఒక 6 కమిటీ హాల్ కావాలి, ఒక్కొక్క దానికి 50 లక్షలు చొప్పున 3 కోట్లు కావాల్సి వస్తుంది అని అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేస్తున్నానని చెప్పారు. చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు అది కార్యరూపం దాల్చుతుంది. ముఖ్యంగా ఇక్కడ 14వ డివిజన్లో వీళ్ళందరూ ఎప్పటి నుంచో కన్న కల, ఇందాక మాట్లాడిన వాళ్ళ మాటల్లోనే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఒక కమిటీ హాల్ ఏర్పాటు అవ్వాలి, దాంట్లో మా కుటుంబానికి సంబంధించి ఏమన్నా చిన్నపాటి ఫంక్షన్ పెట్టుకున్నా మా ఇళ్లల్లో ఇరుకిరుగ్గా చేసుకోవడం అవుతుంది. మేము కూడా అందరిలాగే మా పిల్లలు లేదా మా అబ్బాయి పెళ్ళు మా అమ్మాయి పెళ్ళు చేసుకోవాలి ఘనంగా అనుకునే ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక ఈ బిల్డింగ్ ఒక వరం కాబోతుంది. ఆ కళ్ళు కన్న ప్రతి ఒక్కరికి ఆ వరం తీరబోతుంది. ఎందుకంటే
ఏ రోజుకి ఆ రోజు పనులు చేసుకుంటే కానీ ఘనమైన కుటుంబాలు కాబట్టి మేము మంచిగా బతకాలి, మేము ఈరోజు మెరుగుపడుతున్నాం కాబట్టి మా పిల్లలు కూడా మంచి జీవితం ఉండాలని ఆలోచించే వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాంక్షన్ చేసి ఇవ్వడం నిజంగా వాళ్ళందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు మాటలు చెప్పడం సహజం, ఇక్కడే ఈ నేల మీద నుంచి చాలామంది ఇది కడతామని చెప్పి చాలా మాటలు చెప్పడం కూడా జరిగింది. కానీ ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా ఈరోజు పనులు మొదలు పెడతామనేది చాలా సంతోషదాయకం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చినా బందర్ ప్రజలు రుణం తీర్చుకోలేరు. ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ ఇచ్చారు, మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు, కమిటీ హాల్స్ అడిగితే 6 కమిటీ హాల్స్ ఇచ్చారు, మాకెంతో ఎమోషన్ అయిన అంబేద్కర్ భవన్ని నిర్మించడానికి 5 కోట్లు ఇచ్చారు. ఏమిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోగలం? కాబట్టి ఇది చూసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు 42 ఒడ్రు కాలనీలో, అలాగే 49 భవన నిర్మాణ కార్మికులకి ఇక్కడ ఏకలవ్య కమిటీ హాలు, అలా 6 కమిటీ హాల్కి మరి పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం జరిగింది. ఆయన ఏది అడిగినా కూడా మహానుభావుడు, అసలు ఆయన లేదు అనే మాట ఆయన నోటమంటే ఎవరు కూడా ఇంతవరకు ఇన్నది లేదు. ఇంత అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క మనిషి కూడా ఆయనకి రుణపడి ఉంటామంటానికి ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మధ్య పేద తరగతి కుటుంబాల వాళ్ళు పిల్లలు చదువుకోవాలన్నా, ఒక ఆరోగ్యం బాగా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, వాళ్ళు ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా దేనికి ఇబ్బంది లేకుండా ఇంత అభివృద్ధి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఆయనకి మేము అందరూ రుణపడి ఉంటాం, అందులో ఎటువంటి ఇది లేదు. అలాగే ఇంత అభివృద్ధి జరిగిన ఉదాహరణ మనం మచిలీపట్నం తీసుకుంటే, మరి బందర్ పోర్టు కానీ, మెడికల్ కాలేజీ, హార్బర్, ఇలా ప్రతి ఒక్కటి. మరి నిన్నగాక మొన్న అంబేద్కర్ విగ్రహం అంత విజయవాడ నడివడిన అంత అంబేద్కర్ గారిని నిర్మించుకోవటం కానీ, మరి 2 రోజుల క్రితం మనం ముల్లె ఎంప్లాయీస్ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ గారిని విగ్రహం పెట్టుకోవటం, అన్ని సామాజిక వర్గాలను అందరినీ సమానంగా చూడటం ఆయనకే సాధ్యమైంది. అలాంటి వ్యక్తిని, ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా వదులుకోరు. ఎవరొచ్చి ఎన్ని అబద్ధాలు అవాస్తవాలు చెప్పినా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు ఎవరో లేరు. కళ్ళ కట్టినట్టు ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఎవరైనా ఎందుకు వేరే వాళ్ళ మాటలు వింటారు? అది ఆలోచించుకుని గమనించుకుని మాట్లాడితే బాగుంటుంది. ప్రతిపక్షాలు ఇంకా కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడానికే ప్రయత్నం. ఈరోజు ఉదయం 8 గంటల కాడి నుంచి మన యువ నాయకుడు కిట్టుబాబు గారు చేతుల మీదుగా 3 కమిటీ హాల్స్ అంటే 42, 49 అదేవిధంగా 14 వార్డులో ఇప్పుడే మనం శంకుస్థాపన చేసాం. జవహర్లాల్ నెహ్రూ మన బున్ని గారి సారథ్యంలో ఏకలవ్య కమిటీ వారికి కమిటీ హాల్ నిర్మించడం అంటే వాళ్ళు ఎంతో మరి శతాబ్దాల నుంచి కూడా వాళ్ళ కోరిక నెరవేరిందని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన కార్మికులు, టాపీ మిస్త్రీ కార్మికులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నానిగారిని ప్రాధాయపడతాం, అయ్యా మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి తాపీ కార్మికులు అంటే, అది కూడా 50 లక్షల రూపాయలతో ఇప్పుడే కొబ్బరిగా కొట్టి కిట్టుబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. అదేవిధంగా బున్ని గారి సారథ్యంలో కూడా ఇక్కడ మరి ఏకలవ్య కమిటీ హాల్ స్థాపించ జరిగింది. తద్వారా ఇంకా 3 కమిటీ హాల్స్ శంకుస్థాపన చేయాలి మనం, ఎందుకంటే 6 కమిటీ హాల్స్ శాంక్షన్ అయ్యి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పేర్ని నాని గారి సారథ్యంలో ఇంకా 3 కూడా మనం చేసుకుపోతున్నాం ఇంకా 2-3 రోజుల్లో. అది ఈ యొక్క కమిటీ హాల్ ద్వారా అతి, ఎందుకంటే పేదవారు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటటువంటి యొక్క కమ్యూనిటీ హాల్స్ అనమాట. అవి బయట కనుక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే స్తోమత లేక, లక్షలు పెట్టుకోలేక రోడ్ల మీదే వాళ్ళకి వివాహాలు కానివ్వండి, వాళ్ళ యొక్క శుభకార్యక్రమాలు చేసే పరిస్థితి మేము చూస్తున్నాం. కానీ ఈ కమిటీ వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళకి ఆ కమిటీ హాల్ కనుక ఇవ్వటం జరిగిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషాయులతో మరి శుభకార్యాలని కూడా ఇటువంటి కమిటీ హాల్లో చేయటం వలన వాళ్ళకు కూడా ఒక
స్వేచ్ఛ అనేటువంటిది మనం ఇవ్వగలుగుతాం. మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క రాష్ట్ర ప్రజలు దీవించాలి, మర్చిపోకూడదు. అదేవిధంగా కిట్టుబాబుని కూడా మీరందరూ ఆశీర్వదించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మహిళా పోలీస్ వ్యవస్థను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. మోపిదేవిలో 1.40 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికారాము, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ అందరూ శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీస్ శాఖకి సహకరించాలని, క్రమశిక్షణతో ఉండాలని, ఫ్రెండ్లీ పోలీస్ అనే పద్ధతిలో ప్రజలు పోలీస్ శాఖ ఉండాలన్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువలోకి పోలీసు వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము, సింహాద్రి వికాస్, జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, మోపిదేవి సర్పంచ్ నందిగం మేరీవాణి, వైసీపీ మండల కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలో దాదాపు 1.5 కోట్ల వెచ్చించి కొత్త పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదివరకు సరైన పోలీస్ స్టేషన్లో వసతులు లేక పోలీస్ సిబ్బంది చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇది పుణ్యక్షేత్రం కాబట్టి రకరకాల ఉత్సవాలకి పోలీస్ ఫోర్స్ బయట నుంచి వస్తూ ఉంటుంది. ఆ బందోబస్తు వచ్చిన సిబ్బంది కూడా ఇప్పుడు కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం వల్ల ఇక్కడ వచ్చి వాళ్ళు ఉండొచ్చు. అక్కడ ప్రజలకు కూడా ప్రాపర్ రిసెప్షన్ సెంటర్ ఉంది. సో ప్రజలకు కూడా పోలీస్ సిబ్బంది కంఫర్టబుల్గా ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు ప్రజలు కూడా మంచి సేవలు అందించగలుగుతారు. సో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణంలో ఎంతో కృషి చేసి అవనిగడ్డ ఎమ్మెల్యే గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఎప్పటికప్పుడు పనులు కాంట్రాక్టర్తో దగ్గరగా పర్యవేక్షించి ఈ పోలీస్ స్టేషన్ త్వరగా కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఈరోజు మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఉండే ఈ పోలీస్ స్టేషన్ మన డిఐజీ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చి ఓపెన్ చేయడం సంతోషం. ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజాసేవలు పోలీసు వారికి కూడా వసతులు ఉండాలి, ఆ వసతులు ఇంకా మంచిగా పనిచేయగలుగుతారని చెప్పి అనుకుంటున్నాం. ఇవాళ ఈ గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో మాత్రం ఫ్రెండ్లీ పోలీస్ లాగానే పొలిటికల్ పోలీసులు కాకుండా ఫ్రెండ్లీగానే ఏ విషయం కూడా సామరస్యంగా చర్చించుకుంటున్నాం. ఉదాహరణకి కోడూరులో ఒకే రోజు 42 పంపులు మంచినీళ్ళ కోసం అని చెప్పి నీటి ఎదురు తగ్గించడం కోసం వేస్తే కొందరు శక్తులు వాళ్ళతో 42 పంపులు ఎరుగుదీస్తే వాళ్ళు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి కేసు పెట్టుకుంటే వాళ్ళతో చెప్పి పేరెంట్స్ని క్యాగేసి కౌన్సిలింగ్ ఇప్పించి ఇటువంటి పనులు ఇంకోసారి చేయొద్దు. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ గైడ్ చేసి పంపించుకుంటే అట్లాగే పంపించారు. ఏదైనా కానీ సామరస్యంగా ఇబ్బంది లేకుండా అయిపోయేసాట కేసులు అయి పెట్టకుండా ఇంతకు ముందు కంటే కూడా కేసులు అయి పెట్టడం కానీ అటువంటి జరగదు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు మైనార్టీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పేర్కొన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు మైనార్టీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పేర్కొన్నారు. నవీన్ మిట్టల్ కాలనీలో నెలకొల్పిన బరియల్ గ్రౌండ్ త్వరలో సంబంధిత వర్గాలకు అందజేయబడుతుందని వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ సమావేశంలో ఆయన తెలిపారు. వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ మచిలీపట్నం నూతన కార్యవర్గ కమిటీ నియామక కార్యక్రమం గాడెల్లి కళ్యాణ మండపంలో జరిగింది. సందర్భంగా నూతన కార్యవర్గ కమిటీ టౌన్ ప్రెసిడెంట్ గా
టీవీ జాష్వా ప్రధాన కార్యదర్శిగా, ఆర్జ సురేష్ బాబు మరియు పలు శాఖల్లో 23 మంది నియమితులయ్యారు. అలాగే తూర్పు మండల ప్రెసిడెంట్ గా ఇందుపల్లి లాజరస్, పశ్చిమ మండల ప్రెసిడెంట్ గా ఉప్పలేటి సురేష్ బాబులు మరియు పలు శాఖల్లో 23 మంది నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గాడిల్లి డేవిడ్ శామ్యూల్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జక్కుల ఆనందబాబు, కోఆప్షన్ కార్పొరేటర్ బేతపూడి రవి, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పొలిమెట్ల జయరాజు, రాష్ట సంయుక్త కార్యదర్శి మత్తె భాస్కర్ కుమార్, యూపీఏ ప్రెసిడెంట్ జీబీఎల్ పరంజ్యోతి, వాల్టర్స్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమ్మి ఆ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నుంచుందామని మీరందరూ ఈరోజు ఈ పార్టీకి వెన్నుదన్నుగా బహిరంగంగా మేము నుంచుంటాం, అందరిలాగా లోపల నుంచి పనిచేస్తాం, ఇవన్నీ మాకు తెలియదండి. దేవుడు మాకు ఒకటే చెప్పాడు, మంచి చేసేవాళ్ళకి వెనకాల నిలబడమని చెప్పారు. ఆ రకంగా మేము మంచి చేయడానికి మా శక్తి మేరకు మేము ఎంత చేయగలమో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు మీరందరూ బహిరంగంగా, అంటే రాజకీయ భాషలో ఈరోజు బహిరంగంగా చెప్పినందుకు ఇక్కడున్న ప్రతి దైవ సేవకునికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేస్తున్నారు, ఎంతమంది ఆకర్షితులు అవుతున్నారు ఆ మంచికి అని తెలియజెప్పడానికి ఈరోజు ఇదే సాక్ష్యం. కాబట్టి మీ అందరు ఆశీస్సులు, అలాగే దేవుని ఆశీస్సులతో 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకుని తప్పకుండా పేద అణగారిన వర్గాలకి తప్పకుండా విద్యపరంగా వైద్యం పరంగా వెన్నుదన్నుగా నిలుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్లు మరి కిట్టు పేరుని కిట్టు గారు చాలా మంచి వ్యక్తి అని, ఆయన మనసులో ఉన్నది మున్నదున్నట్టుగా చెప్పేవారని, ఆయన మంచివే నాయకుడు కావాలని మనం అందరం కూడా పుషింగ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదంతా కూడా మీరు విన్నారు. ఈసారి తప్పనిసరిగా ఆయన గెలిపించుకోవాలి. మాటు మనిషి కాదు, ఆయన ఉన్నదున్నట్టుగా ఏ మాట అయితే ఇస్తాడో అది నెరవేర్చే వ్యక్తి అని ఇంతకుముందే చెప్పడం జరిగింది. కనుక ఇటు మంచి వ్యక్తిని మనం ఎన్నుకుంటున్నామని సంతోషం అందరం కలిగి ఉందాం. ఇప్పుడు కండవాలు కప్పుకోవటమే కాదు, మనస్సులో ముద్ర వేసుకొని కిట్టు గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక సాధనంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ చిన్న రాజశేఖర రెడ్డి గారు పెద్దవారు మనకు సీఎంగా చేశారు, రక్షణ పొందిన బిడ్డ. ఆ తర్వాత జగన్ గారు మనకి సీఎంగా ఉన్నారు, చాలా సంతోషం. ఒక క్రిస్టియన్ మనకి సీఎంగా ఉండటం దేవుడిచ్చిన కృపావరంగా మనం భావిస్తున్నాం. తర్వాత మళ్ళీ మన నాన్నగారు మనకు మంత్రివర్యులుగా చేశారు, సంతోషం. ఇప్పుడు వారి బాబు యవనస్తులు చాలా కష్టపడి తిరుగుతున్నారు, మరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఇంకా చేద్దాం. వారికి సభాముఖంగా మేము తెలియచేస్తున్నాము మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, మీరు ముందుకు నడవండి, మేము మీతో ఉంటాం. ఎస్పెషల్లీ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకా భవిష్యత్తు చాలా ఉంది కాబట్టి వారు పైకి రావాలి, వారి ద్వారా అనేకులకు మేలు కలగాలి, ప్రభుత్వం ద్వారా అందేటువంటి అవకాశాలు ప్రజలకు. మచిలీపట్నం ఎంపీ సీటు జనసేనకు ఇస్తున్న నేపథ్యంలో అవనిగడ్డ అసెంబ్లీ సీటుని మండలి బుద్ధప్రసాద్కి కేటాయించాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మోపిదేవిలో టీడీపీ నాయకులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. మచిలీపట్నం ఎంపీ సీట్ను టీడీపీ త్యాగం చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సీట్లు అన్ని టీడీపీకి ఇవ్వడం సముచితంగా టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ టికెట్ బుద్ధప్రసాద్కు ఇస్తే గెలుపు ఖాయమన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిస్థితిపై స్పష్టమైన అవగాహన ఉన్న బుద్ధప్రసాద్ తోటే అభివృద్ధి సాధ్యమన్నారు. అవసరమైతే బుద్ధప్రసాద్ ను జనసేన అభ్యర్థిగా పోటీ చేయించుకోండి, మేము గెలిపిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీనియర్ నాయకులు ప్రకటించుకున్నాం, మా బాబు గారు నేను, మేము మేమే ప్రకటించుకున్నాం. ఆ తర్వాత మీ ముందు అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కింద పడటం, పైకి లేవటం, దాని గురించి కొంచెం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పదలుచుకున్నాను. సభలో అర్థం చేసుకోవాల్సి కోరుతున్నాం.
1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మేమంతా యువకులం. నాకు ఆ రోజు 26 సంవత్సరాలు. 1983లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టినప్పుడు అమరగఢ నియోజకవర్గం వస్తే ఆ రోజున మన మన నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న నాయకులందరూ కూడా జనతాదళ్లో లోక్దళ్లో ఉండేవాడు. సింహాద్రి సత్యనారాయణ గారు, సైకం అర్జునరావు గారు, అంబటి బ్రాహ్మణయ్య గారు. ఆ రోజున వసంత నాగేశ్వరరావు గారు, దేవినేని నెహ్రూ గారు, సైకం అర్జునరావు గారికి టికెట్ ఇస్తాం, మీరు రండి సార్ తెలుగుదేశంలోకి ఇన్వైట్ చేశారు. ఆయన పెద్దలు మాట ద్వారా అంటే గౌతు లచ్చన్న గారు వాళ్ళందరూ కలిపి ఉండేవాళ్ళు. ఒడ్డే శోభనాశ్వరరావు, సింహాద్రి గారు వీళ్ళందరూ కలిపి వాళ్ళు వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా ఆయన ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దానిలో భాగంగా మన అవనిగడ్డ ప్రకటిస్తే బాగుండేది, ప్రకటించలేదు. మరి ఇంకా పెద్ద మనిషి, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా అవినీతి నడకలేని కుటుంబం ఏదన్నా ఉందంటే అది మండలి బొత్తిప్రసాద్ గారు. అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గానికి ఏం తీసుకురావాలి, ఎలా అభివృద్ధి చేయాలనే తప్పితే రెండో ఆలోచన లేని లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక మండలి బొత్తిప్రసాద్ గారే. దురదృష్టం, మరి మొదటి లిస్టులో ఆయన పేరు లేకపోవటం పార్టీ హైకమాండ్ పునః పరిశీలిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ అంతిమంగా ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీల కూటమి ఎవరిని ఇచ్చినా కూడా అభివృద్ధి కావడం మాత్రమే. మనం రాష్ట్ర ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు బాగుపడతాయి, మరి రాష్ట్రం బాగుపడి అయోమయం అయిపోయిందనే పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా కొనుక్కున్నారో అవినీతి చేసుకు ప్రజలందరూ కూడా ఇవాళ మరి మండల బుద్ధప్రసాద్ గారికి సీట్ వచ్చినా పోయినా పెద్ద ఆయనకి లెక్కలేదు. ఎందుకంటే బుద్ధప్రసాద్ గారు అనేది ఒక గ్రాండ్ అంబాసిడర్. ఆయన తెలంగాణ రాష్ట్రాలకు పోను, కేరళకు పోయినా, లేకపోతే దేశంలో ఎక్కడ తిరిగినా అమెరికాలోనే బుద్ధప్రసాద్ డే అని ఒక రోజు అమెరికాలోనే ఇచ్చారు. కాబట్టి ఆయనకి ఈ సీట్తో పెద్ద అవసరం ఏం లేదు. కానీ మనకు మాత్రం బుద్ధప్రసాద్ గారు ఇప్పటికి ఇక్కడ శాసనసభ్యులుగా కావాలి అనేది మాత్రం మనందరం తప్పక. ఎందుకంటే ఇంతకాలం కూడా మరి ఆయన మీద మనకి మరి 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన తీసుకొచ్చి అప్పచెప్పినప్పుడు ఆయన్ని మనం హంసలదేవి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని ఏలూరు రేంజ్ డిఐజీ జీవీజీ అశోక్ కుమార్ దర్శించుకున్నారు. హంసలదేవి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని ఏలూరు రేంజ్ డిఐజీ జీవీజీ అశోక్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి కుప్ప సుబ్రహ్మణ్య అవధాని అశోక్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. స్వామివారి పట్టు వస్త్రాలు ఆయనకు అందజేశారు. దేవాలయ విశేషాలు సుబ్రహ్మణ్య అవధాని డిఐజీకి వివరించారు. అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్, సిఐ త్రినాథ్, ఎస్ఐ పి శిరీష తదితరులు పాల్గొన్నారు. వైసీపీ దొంగ పట్టాల పంపిణీపై ఆధారాలతో చర్చించేందుకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఎన్నికల ముందు పేర్ని నాని తన కుమారుని గెలిపించుకోవడానికి అనువైన అడ్డదారులన్నీ దొక్కుతున్నారని, అందులో భాగంగానే పేద ప్రజలను నమ్మించి మోసం చేస్తూ దొంగ నివేశన స్థలాల పట్టాలిచ్చి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ నాయకులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఖాజా, 6వ డివిజన్ ఇన్ఛార్జ్ దిలీప్, హాస్పిటల్ మాజీ డైరెక్టర్ అబ్దుల్ అజీమ్ మాట్లాడుతూ పేర్ని నాని ఇస్తున్న పట్టాలు దొంగ పట్టాలని తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా నిరూపిస్తే దాన్ని సమర్థించుకునేందుకు వైసీపీ నాయకుల్ని ఉసిగొలిపి బూతులు తిట్టిస్తూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. పేర్ని నానిచ్చిన పట్టాలు నిజంగానే నిజమైతే సంబంధిత అధికారులతో ఎందుకని ప్రకటన చేయించలేకపోతున్నారని వారు ప్రశ్నించారు. ఈ పట్టాల ఇష్యూ మీద, ఈ నేను చెప్పినటువంటి 3 ఏరియాల మీద చర్చకి మీరు సిద్ధమా? రండి, ఇవాళ వెళ్దాం. లేదు, మీరు చెప్పండి, ఎవరైనా సరే రండి అండి, పోనీ మీరు వెళ్ళి పరిశీలించండి. మీ నాయకుడు ఇచ్చిన సంగతి మీకు తెలియపోవచ్చుగా, నేను మిమ్మల్ని తప్పడతల్లా. మీరు చెప్పిన నిజమైన పట్టాలే మీరు చూపించింది. శేఖర్ గారు ఆయన ప్రెస్ మీట్లో పెట్టి చూపించిన పట్టా నిజమైందే. మీ నాయకుడు ఎలాంటి పట్టా ఇచ్చారో మీరు వెళ్ళి తెలుసుకోండి. మీ నాయకుడు ఎలా మోసం చేస్తున్నాడు,
ఇప్పటికైనా తెలుసుకోండి, దొంగ పట్టాలు ఇచ్చారని చెప్పేసి ఒప్పుకోండి, తప్పు అయిపోయిందయ్యి ఏదో తెలియజ ఇచ్చేసామని చెప్పేసి చెప్పండి తప్ప ఇంకా దాని మీద డిబేట్లు రామాకండి. తప్పు చేసింది మాయ చేసింది కాకుండా ఇంకా ఎదురుదాడు చేసేట్లాగా మేము తెలుసుకోవాలా, మీ దగ్గర తెలుసుకోవాలి మేము టూల్స్ గురించి, పట్టాలు ఎలా ఇస్తారో ఏంటో అని చెప్పేసి. కాబట్టి ఎప్పటికైనా సరే నిజమేంటో తెలుసుకోండి. మీ నాయకుడు మిమ్మల్ని మోసం చేశాడు, ఇది నూటికి నూరు రూపాయల నిజం. కావాలంటే ఎటువంటి చర్చకైనా సిద్ధమే నేను. నేను కనుక తప్పుడు పిటిషన్లు పెట్టుండే ఈ పాటికి నా మీద చర్యలు తీసుకునేవాళ్ళుగా డైరెక్ట్గా నేనే కలెక్టర్. నేను ఒకటి అర్థం కాక మీకు చెప్తున్నా, మీకు మా పార్టీ అంతర్గత విషయాల్లో మీకేంట్రా సంబంధం? ర్యాలీని తీసుకుంటారు, విజయోత్సవాలు చేసుకుంటారు, నీకేంట్రా బాబు సంబంధం? నాకు అర్థం కాక చెప్తున్నాను. నువ్వు ఎవడు చేస్తావు, నీ స్థాయి ఏంటి? కొల్లూరు రవీంద్ర నాకు ఒక కౌన్సిలర్ స్థాయి గాడించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే స్టేజ్ మీద నాకు నించోబెట్టి మొన్న మాట్లాడించే స్థాయిని నాకు కొనగల నారాయణరావు గారు కొల్లూరు రవీంద్ర గారు కలిగించారా? 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నావు, ఏ రోజున ఏదైనా సీఎం గారు తీసుకెళ్లే స్థాయి నీకు ఉందా? మీ నాయకుడు తీసుకెళ్ళగలడా? మైనార్టీస్ మీద తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి మొన్న గుడివాడలో మా నాయకులు చాటి చూపించారా? అదిరా తెలుగుదేశం పార్టీ అంటే మిమ్మల్ని అందరినీ వాడుకుంటున్నాడురా, ఏమి లేదు రే జాతి కుక్క విను, నా జోలికి వస్తే. టీడీపీ జనసేన అధినేతల నిర్ణయాలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటామని జనసేన పార్టీ పరిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్ అన్నారు. టీడీపీ జనసేన అధినేతల నిర్ణయాలకు ఎప్పుడు కట్టుబడి ఉంటామని జనసేన పార్టీ పెరణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీ తాడేపల్లిగూడెంలో జరిగే తెలుగుజన విజయ కేతనం బహిరంగ సభను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు విభేదాలు పక్కన పెట్టి కృష్ణప్రసాద్ ను అత్యంత మెజారిటీతో గెలిపించుకుందామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దానికి మా పెడ నియోజకవర్గం తరఫున మేము సదా మనసా వాచా కర్మణ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామే కాదు, ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా మేము నడుస్తామని నియోజకవర్గం తరపు నుంచి వందలాది వేలాది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు ఫోన్లు చేసి మా సంపూర్ణ మద్దతు పెడ నియోజకవర్గం తరపున ఏ అభ్యర్థి అయితే మనం ప్రకటించారో కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ అభ్యర్థికి పూర్తి మద్దతు మా తరపు నుంచి మేము ప్రకటిస్తామని కూడా చాలామంది తెలియపరచడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా చూసుకుంటే పెడ నియోజకవర్గం తరపు నుంచి జనసేన సీటు వస్తుందని ఆశపడిన మాట అందరం వాస్తవమే. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పెడ నియోజకవర్గం ఎన్నో ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకుని ఎన్నో రకాల ఇబ్బందులు పడి జోగి రమేష్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో పెడలో జనసేనదే ప్రత్యేకమైన ముద్ర. అటువంటి తరుణంలో కూడా ఇరు నాయకులు చర్చించి ఎందుకనంటే ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పెడ నియోజకవర్గంలో మచిలీపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయని, విదేశీ స్థాయిలో అబ్బురపరిచే నిర్మాణాలను చేపట్టి చిన్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ సన్నద్ధం కావటం హర్షణీయమని మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ అన్నారు. అమృత్ భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను, దాదాపు 1500 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు 41,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, దృశ్య మాధ్యమం ద్వారా భూమి పూజ చేసి జాతికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం 1వ ప్లాట్ఫామ్ మీద జరిగిన సభలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, చివరి రైల్వే స్టేషన్ గా పేరొందిన మచిలీపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయని, విదేశీ స్థాయిలో అభ్యపరిచే నిర్మాణాలు చేపట్టి చిన్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ సన్నద్ధం కావడం ఎంతో హర్షణీయమని, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఠక్కున రిపీట్ తక్కువ ఖర్చుతోనే ఆధునిక సౌకర్యాలు సమకూర్చిన ప్రధాని మోదీకి మచిలీపట్నం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఏడీఎం ఎంకే ప్రకాష్ రావు మాట్లాడుతూ, తొలి దశలో ఆంధ్రప్రదేశ్ లో 270 కోట్ల ఖర్చుతో పలు రైల్వే స్టేషన్లు ఆధునీకరించబడనున్నట్టుగా వివరించారు. మచిలీపట్నం స్టేషన్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, 27 కోట్ల రూపాయలతో మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకరించబడుతున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, ముడా చైర్పర్సన్ బొర్రా దుర్గా నాగభవాని, విఠల్, బందెల థామస్, నోబుల్ తదితరులు పాల్గొన్నారు. ओवरब्रिज, अंडरपास,
इसकी परियोजनाएं भी इसमें शामिल है। 40,000 करोड़ रुपए की ये परियोजनाएं एक साथ जमीन पर उतर रही है। कुछ महीने पहले ही हमने अमृत भारत स्टेशन योजना की शुरुआत की थी, तब भी 500 से अधिक स्टेशन के आधुनिकीकरण पर काम शुरू हुआ। अभी एक कार्यक्रम इसे और आगे बढ़ा रहा है। ये दिखाता है कि भारत की प्रगति की रेल किस गति से आगे बढ़ रही है। मैं देश के विभिन्न राज्यों को, वहां के सभी मेरे नागरिक भाई बहनों को अनेक अनेक शुभकामनाएं देता हूं। साथियों, मैं आज विशेष रूप से अपने युवा साथियों को बहुत बधाई देना चाहता हूं। मोदी जब నిజంగా చెప్పాలంటే చాలా మంచి రోజులు వచ్చినాయి అని చెప్పి మనందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నాకు తెలిసి 30 సంవత్సరాల పైనుంచే ఏ అభివృద్ధి కూడా లేకుండా ఈ మచిలీపట్నం మరుగున ఉండిపోయింది. ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చాయని అనడానికి ఎలాంటి ప్రభుత్వాలే నిదర్శనం. మరి ఇలాంటి గతంలో రామరాజ్యం ఎంతో ప్రజలు ఎంతో సంతోషంగా శస్యశ్యామలంగా ఉండేవని మనం పురాణాల్లో చదువుకున్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఈ మధ్య మరి మన ప్రధాని గౌరవనీయులు మోడీ గారు అయోధ్యలో రామాలయం శంకుస్థాపన చేసి రాముల బాలరాముడిని ప్రతిష్ఠ చేయడం మనకి ఇదే శుభదినంగా పరిణమించిందేమో కానీ మన ప్రజల్లో కూడా పేద మధ్య తరగతి ప్రజలు ఈ భారతదేశంలో ఉండేటువంటి అన్ని ఎయిమ్స్ కానివ్వండి, అలాగే మెడికల్ కాలేజీలు కానివ్వండి, కొన్ని కొత్త రోడ్లు కానివ్వండి, రోజుకు ఒక రకమైనటువంటి వర్చువల్లో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఈ జాతి గర్వించేటట్టుగా మన పట్టణానికి కూడా చక్కటి మౌలిక వసతులు కూడినటువంటి స్టేషన్ కానివ్వండి, అలాగే విమానాశ్రయాలు కానివ్వండి, బస్టాండ్లు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఈ రోజున ప్రపంచ దేశాలకు ధీటుగా చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. మనందరం చాలా ఆనందంగా మనం ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకుంటున్నాం. అంతటి మహాకార్యక్రమాన్ని ఈరోజు మన మచిలీపట్నంలో మరి దక్షిణ మధ్య రైల్వే వారు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.